హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజ్ కొలతల్లోని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. అవి క్లియర్ చేయడం కోసం నేను ఇప్పుడు ఈ క్లాసెస్ చేస్తున్నాను. కామెంట్స్లోని చాలామంది చంక రౌండ్ గురించి ఎక్కువగా డౌట్స్ అడుగుతున్నారు. అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చిందన్నది అర్థం కావటం లేదు. అయినా సరే, ఎవరికి ఏ డౌట్ వచ్చినా సరే నాకు తెలిసినంత వరకు క్లియర్ చేసే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఈ క్లాస్ అనేది చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి క్లాసెస్ అన్నవి మీకు ఎక్కడా కూడా దొరకవన్న గ్యారంటీ అయితే నేను ఇస్తున్నాను. సరేనండి, బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు చూడడమే కాదు, ఇలాంటి టిప్స్ అన్నీ మీరు చూస్తూ ఉంటేనే మీకు ఏంటనేది అర్థమవుతుంది. సరేనండి, ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే ఆర్మ్ రౌండ్ని కొల్చుకోవాలా వద్దా, కొల్చుకున్న తర్వాత కటింగ్ చేసినప్పుడు సేమ్ రావటం లేదు, ఎక్కువ తక్కువ అయితే ఎలా సరి చేసుకోవాలి, ఆర్మ్ రౌండ్ని ఎలా కొల్చుకోవాలి, కొల్చిన తర్వాత కటింగ్ చేసిన బ్లౌజ్ మీద ఎలా పెట్టాలి, ఇవి చాలామందికి ఉన్న డౌట్స్. మీకు కూడా వీడియో చూస్తున్న వాళ్ళకి డౌట్ ఉందేమో ఒకసారి కామెంట్ సెక్షన్లోనే పెట్టండి. ఈ వీడియో పూర్తయిగా చూసిన తర్వాత డౌట్ క్లియర్ అయిందా లేదా అన్నది కూడా నాకు చెప్పండి. సరేనా, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అన్నది అసలు ఎలా వస్తుంది అది ఒక్కటి ఫస్ట్ మీరు ఆ చిన్న పాయింట్ తెలుసుకున్నారు అంటే కనుక ఇంకా అసలు ఆ డౌటే రాదనమాట. ఆర్మ్ రౌండ్ అన్నది మనం షోల్డర్ ఎంత తీయాలి, చంకదింపు ఎంత తీయాలి. సరేనండి, షోల్డర్ చంకదింపు నెక్స్ట్ చెస్ట్ లూజు ఈ మూడిటిని కంబైన్డ్గా చేసి మనం డ్రా చేస్తే ఆటోమేటిక్గా ఒక ఆర్మ్ రౌండ్ అన్నది క్రియేట్ అవుతుంది. మన బ్లౌజ్కి తగ్గట్టుగా ఆర్మ్ రౌండ్ అన్నది సైజుకి తగ్గట్టుగా మనం సైజ్ అంటే చెస్ట్ లూజు, చెస్ట్ లూజ్ మార్కింగ్కి తగ్గట్టుగా మనకి ఆర్మ్ రౌండ్ అన్నది సరిపోద్ది. సరేనా, చాలామంది అడిగే డౌటు అక్కడ నా నడుము 32 లేదంటే 30 సంథింగ్ ఏదో ఒక నెంబర్ చెప్తారు, నా నడుము లూజ్ ఎంత, నాకు బ్లౌజ్ చూపించండి. ఇది సైజు కాదండి, నడుము కొలత ఎప్పుడు సైజు కాదు. నడుము కొలతను బట్టి మనం చెస్ట్ లూజ్ తీసుకుని మళ్ళీ ఆది బ్లౌజు ఆర్మ్ రౌండ్ను కొల్చుకొని ఈ ఆర్మ్ రౌండ్ తీసుకోవడమా, ఎలా పాసిబుల్ అవుతుంది ఒక్కసారి కూల్గా కూర్చుని మీరే ఆలోచించండి. దేని కొలత నుంచో అందాజాగా పెట్టిన కొలతకి ఆది బ్లౌజ్లో ఉన్న ఆర్మ్ రౌండ్ ఎలా సెట్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ తీయలేదు, ఓన్లీ నడుము లూజే తీసాం, చెస్ట్ లూజ్ తీనేలేదు, అది అంచనాగా పెట్టింది. ఆ అంచనాకి మళ్ళీ ఆది బ్లౌజ్లోంచి చంక రౌండ్ కొల్చుకొని దానికి ఎలా సెట్ చేయగలము, ఇలా చూపించి అలా పెట్టి చూపించి అక్కడ గీత గీసేసి చూపించేయడం అంటే చాలా సింపుల్ అండి, కానీ ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి. ఆర్మ్ రౌండ్ క్రియేషన్ అన్నది షోల్డర్కి చంకదింపుకి చెస్ట్ లూజ్కి సంబంధించింది, అది ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యే రౌండ్ అండి. అస్సలు ఆది బ్లౌజ్ నుంచి రౌండ్ కొల్చుకొని కటింగ్ చేసే రౌండ్ని కొలడం అన్నది అంతకన్నా బుద్ధి తక్కువ పని అయితే ఇంకొకటి ఉండదన్నది నాది. ఎందుకంటే నేర్పించాలన్న తాపత్రయం ఉంది కాబట్టి నేను ఇంత వివరంగా చెప్తున్నాను. మీరేదో అడిగారు కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి, కటింగ్ అయిన తర్వాత ఇలాగా చూసుకోండి, ఎక్కువ తక్కువలు ఉంటే తక్కువ ఉంటే ముందుకు మార్కింగ్ చేసేసుకోండి, పెరగాలనుకుంటే పైకి మార్కింగ్ చేసుకోండి అని చెప్పాడు 2 నిమిషాల పని. కానీ నేను ఏంటి చెప్పాలనుకుంటున్నాను అన్నది కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు బాడీ మెజర్మెంట్స్ మనం తీసుకున్నాం, ఆర్మ్ రౌండ్ చంక దగ్గర కొలము కానీ ఎప్పుడైనా ఎవరైనా కొలిచారు అంటే కనుక ఎందుకు కొలుస్తారు అంటే మనం తీసుకున్న చెస్ట్ లూజ్కి ఒక అందాజా కోసం. మనం చెస్ట్ లూజ్ సరిగా తీసామా లేదా, ఇంచుమించులోని ఆ చంక రౌండ్ కన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు కదా అని ఒక అందాజా కోసం కొల్చుకుంటారు, కానీ కొలవాల్సిన అవసరం లేదు. నేను ఈ రోజు వరకు ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా సరే, ఎవరికి డ్రెస్సులు కటింగ్ చేసినా సరే నాకు రాని డ్రెస్ మోడల్ అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే నేను ఉన్నదే నార్త్ ఇండియాలో ఉన్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఉన్నాను. సరేనండి, అసలు పంజాబ్ వాళ్ళకి కూడా నేను డ్రెస్సులు స్టిచ్చింగ్ చేశాను. ఎవరికైనా చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజు, షోల్డర్ లెంత్ అంతే, నెక్ ఎంత కావాలి, ఎంత డీప్ కావాలి, మీరు డ్రెస్సులే స్టిచ్చింగ్ చేస్తారా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తారా, దేనికైనా చెస్ట్ లూజు నడుము లూజు కావాలి. డ్రెస్సులకైతే లూజ్ లూజ్గా మనం కొద్ది లూజ్గా కొలతలు తీసుకుంటాం, బ్లౌజ్కి అయితే చెస్ట్ దగ్గర లూజ్గా తీసుకుని నడుము దగ్గర టైట్గా తీసుకుంటాం, అంతే అంతే తేడా. ఇప్పుడు
మీకు ఒక సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను ఇలా తీసి, ఇప్పుడు నా పద్ధతి ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్గా ఉండాలి, నడుము లూజ్ ఉండాలి, రెండు ఉంటేనే బ్లౌజ్ కటింగ్ అవుతుంది. ఏది లేకపోయినా సరే మీకు బాడీ ఫిట్టింగ్ అవ్వదు అన్నది నా పాయింట్. సరేనండి, అది నిజం కూడా. చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే నాకు ఇక్కడ 19 ఇంచీలు వచ్చింది, 19కి ఇంకొక 19 కలిపితే నాకు 38 ఇంచీలు. అంటే ఈ బ్లౌజు చెస్ట్ లూజు 38 ఇంచీలు. సరేనండి, పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్ 14 ఇంచీలు, లెంత్ 14 ఇంచీలు. లెంత్ 14 ఇంచీలకి ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను. దేనికి అంటే నెక్ 6 ఇంచీలు లేదా 5 ఇంచీలు లేదా 7 ఇంచీలు వరకు మాత్రమే నెక్ పెడదాము అని అనుకున్నప్పుడు ఈ సైజు వాళ్ళకి షోల్డర్ అన్నది 6 ఇంచీలు ఖచ్చితంగా పెడితేనే సెట్ అవుతుంది. సరేనా, చంకదింపు మాత్రం 6 ఇంచీలు పెడితే సరిపోద్ది. సరేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఇలాగ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కార్నర్ నుంచి ఇలా మార్క్ చేసి ఇక్కడ ఖచ్చితంగా 1.5 ఇంచుకి మాత్రమే మార్కింగ్ తీయాలి. ఇప్పుడు రౌండ్ అన్నది ఇలా తీసుకుంటాం. సరేనా, ఇప్పుడు ఈ 38లోని 4వ వంతు అన్నది 9.5 ఇంచీలు అంతే కదా. దాని తర్వాత ఖర్చులు ఇంక వేరు, మీ ఇష్టం. 1.5 పెట్టుకుంటారో 2 ఇంచీలు పెట్టుకుంటారో చూద్దాం, 2 ఇంచీలు. సరేనా, ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా నాకు చంక రౌండ్ క్రియేట్ అయిందా లేదా. ఇప్పుడు ఈ చంక రౌండ్ని తీసుకెళ్ళి నేను ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే ఎలా సెట్ అవుతుంది. ఇదేమో మెడ పెద్దది, అదేమో మెడ చిన్నది, కాబట్టి నేను షోల్డర్ పెంచాను. చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చంక కుట్ట దగ్గర నుంచి ఇదేలాగా రౌండ్ కొలిస్తే నాకు 8.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ 6 ఇంచ్ అన్నది ఖర్చులకి వదిలేయాలి కదా, ఇక్కడి నుంచి ఇలా కొలిస్తే 8.25 ఇంచీలు వచ్చింది. అయినా సరే ఈ బ్లౌజ్ 38 సైజ్ వాళ్ళకి 7 ఇంచీలు 8 ఇంచీలు లోపు చిన్న మేడ అయితే కనుక సెట్ అవుతుంది. సరేనా, ఇది నాకు 7.8 వచ్చింది. అంటే 8.5 వచ్చింది. సరేనండి, అంతేనా, 8.5 వచ్చిందా. మళ్ళీ చూద్దాం, 8.5 ఇంచీలు వచ్చింది. సరేనా, ఇప్పుడు పది ఇంచీలు నెక్ డీప్ తీస్తామనుకోండి, ఇదే సైజు వాళ్ళకి నెక్ డీప్ మాత్రం తీస్తాము అంటే నేను షోల్డర్ తగ్గించి 5.5 పెట్టుకోవాలి, అప్పుడే వెలికి సెట్ అవుతుంది. అప్పుడు చంకదింపు మాత్రం సేమ్ ఉంటుంది, 6 ఇంచీలకే చంకదింపు పెట్టుకుంటాం. సరేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి నేను చంకదింపు 6 ఇంచీలకు పెట్టాను. ఆది బ్లౌజ్లోని ఆర్మ్ రౌండ్ అన్నది 8.5 గుర్తుపెట్టుకోండి, మీరు కొలుచుకునే పద్ధతిలోని. ఇక్కడి నుంచి కార్నర్ నుంచి ఇలా కలుపుకొని ఇక్కడ కూడా 1.5 ఇంచుకి మాత్రమే షేప్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ 9.5 ఇంచీలకి మంది చెస్ట్ లూజ్, 2 ఇంచులు ఖర్చులకి. సరేనా, ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ అన్నది ఇక్కడ షోల్డర్ కుట్లకు అన్నది 6 ఇంచు వదిలేద్దాం. ఇప్పుడు కొలుచుకుంటే కనుక ఇలాగా 8 ఇంచీల ఒక గీత వచ్చింది. సరేనండి, ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్లౌజ్కి నేను 11 లేదా 12 ఇంచీలు డీప్ పెట్టాలనుకుంటున్నాను. డీప్ ఎప్పుడైతే ఎక్కువైందో షోల్డర్ అన్నది తగ్గించుకోవాలి, అంటే ఈ సైజు వాళ్ళకి 5 ఇంచీల దగ్గరికి వచ్చేయాలి. అదేనండి, 5 ఇంచీల దగ్గరికి వచ్చేయాలి. ఇక్కడి నుంచి ఇలా ఇది చంకదింపు ఇంతే ఉంటుంది, 6 ఇంచీలకి ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి 6 ఇంచులకి చంకదింపు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇదిలా
కలిపేస్తాం. కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం షోల్డర్ ఇటు వచ్చేసామో ఈ రౌండ్ ఇటు వచ్చేస్తుంది. ఇటు వచ్చేస్తే కనుక చంక దగ్గర హ్యాండ్ అంచు అన్నది కుట్టు అన్నది బాడీ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకటి పావు కాదు, ఇక్కడ ఒకటిన్నరకి అందివ్వాలి. మరి ఒకటి పావుకి వారి ఒకటిన్నరకి కూడా ఏంటంటే డిఫరెంట్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. పావించు కొద్దిగా తగ్గిస్తే ఫినిషింగ్ బాగుంటుంది, పావించు కొద్దిగా పెంచితే లూజ్ వచ్చి కొద్దిగా ఫినిషింగ్ తగ్గుతుంది. అంతకన్నా తేడా ఏమీ రాదు. సరేనండి, ఎక్కువ కొంపలేమి ములుగుపోవు, కాకపోతే ఫినిషింగ్లోని తేడా ఉంటుంది. ముడతలు రావడాలు పోవడాలు దీంట్లో తేడా ఉంటుంది. ఆ మాత్రం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేస్తేనే కొన్ని కొన్ని బ్లౌజులకి సెట్ అవుతాయి. సరేనా, ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచ్కి ఇప్పుడు ఇలా మనం చంక రౌండ్ని తీసాం. దాని తర్వాత ఇక్కడ 9.5 ఇంచ్కి చెస్ట్ లూజ్ 9.5 ఇంచ్కి ఇది ఇలా పెడతాం. 2 ఇంచీలు ఖర్చులకి, ఇక్కడ 1/2 ఇంచ్ అన్నది ఖర్చులకి తీసేయండి. తీసేసి ఇక్కడి నుంచి మళ్ళీ చంక రౌండ్ కొలుచుకోండి. పావు తక్కువ 9 ఇంచీలు వచ్చింది, 8.7 వచ్చింది. సరేనండి, ఇక్కడ 7.7 వచ్చింది. పావు తక్కువ 8 ఇంచీలు ఏమో ఇక్కడ వచ్చింది, 8 ఇంచీల 1 ఇంచ్ ఏమో ఇక్కడ వచ్చింది, పావు తక్కువ 9 ఇంచీలు ఇక్కడ వచ్చింది. కానీ నాకు ఆది బ్లౌజ్లోని కుట్టు దగ్గర కొలిస్తే 8.5 వచ్చింది. పావించ్ ఆల్రెడీ ఖర్చుల్లోకి పోద్ది. సరేనా, ఇలాగ పావించ్ అన్నది ఖర్చుల్లోకి పోద్ది. ఇలా కొలుచుకున్నా సరే అన్నీ సేమ్ అన్నది ఖచ్చితంగా రావు. ఇలా కొలుచుకుంటే ఇక్కడ 8.5 ఇంచీలు వచ్చింది. అదే పావించ్ అన్నది మార్జిన్తో ఇక్కడ కొలుచుకుంటే పావు తక్కువ 9 ఇంచీలు వచ్చింది, 8.7 వచ్చింది. అదే ఇక్కడ అదే పావించ్ మార్జిన్ వదిలేసి కొలుచుకుంటే 9.5 ఇంచీలు వచ్చింది. కానీ ఇదే సైజు బ్లౌజ్కి చిన్న నెక్ అయితే ఇలాగా, మీడియం నెక్ అయితే ఇలాగా, డీప్ నెక్ అయితే ఇలాగా కటింగ్ చేసుకుంటే బాడీకి పర్ఫెక్ట్గా మీకు సైజు పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇంకా ఉన్నాయండి, అదే బోట్ నెక్కి ఇంకొక మోడల్ చూపించేస్తాను. ఇప్పుడు బోట్ నెక్కి నేను షోల్డర్ అనేది ఇలా ఇక్కడ ఈ లైన్ మీద నేను మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు అదే సైజు బ్లౌజ్కి బోట్ నెక్కి నేను 7.5 ఇంచీలు షోల్డర్ తీసుకోవాలి. సరేనా, దాని తర్వాత ఇక్కడ 7 ఇంచీలు అన్నది చంక దింపు 1/2 ఇంచ్ తగ్గించుకుని పెట్టుకుంటాం. చాలా క్లాస్లో చూపించాను కదా బోట్ నెక్ మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 7 ఇంచీల దగ్గరికి చంక దింపు తీసుకుంటాం. షోల్డర్ ఎంతైతే దానికి 1/2 ఇంచ్ తగ్గించుకుంటాం, షోల్డర్ డౌన్ చెయ్యం, ఇక్కడ చంక దింపే తగ్గించుకుంటాం. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ మాత్రమే షేప్ తీసుకుంటాం. ఇలా సరేనా, ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ 9.5 ఇంచీలు కదా మంది చెస్ట్ లూజ్, 9 ఇంచీలకి మార్కింగ్ చేస్తాం. అలాగే 2 ఇంచీలు ఖర్చులు. సరేనా, 1/2 ఇంచ్ అన్నది షోల్డర్ స్టిచ్చింగ్కి వదిలేసాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటే 7.5 వచ్చింది. 7.5 కన్నా ఒక గీత అంటే ఎక్కువ, అంతే పావు తక్కువ 8 అనుకోండి, 7.7 వచ్చింది. ఆది బ్లౌజ్లో కొలుచుకుంటే 8.5 వచ్చింది. సరేనండి, దాన్ని పెట్టి ఇది సెట్ చేయాలనుకుంటే ఇక్కడికి మార్కింగ్ చేయాలి, ఇది సెట్ చేయాలనుకుంటే ఇంకా లూజ్ చేయాలి, ఇది సెట్ చేయాలనుకుంటే ముందుకు తీసుకురావాలి, ఇది సెట్ చేయాలంటే వెనక్కి తీసుకురావాలి. అప్పుడు చెస్ట్ లూజ్ సంగతి ఏంటి? ఈ మార్కింగ్ పెట్టింది చెస్ట్ లూజ్కి మాత్రమే. ఆర్మ్ రౌండ్కి, చెస్ట్ లూజ్కి, షోల్డర్కి, చంక దింపుకి సంబంధం లేదు. డిజైన్ బట్టి, మోడల్స్ని బట్టి షోల్డరు చంక దింపు అన్నది మనం మార్చుకుంటాం. సైజు ఒకటే, ఇదే సైజు బ్లౌజ్కి చంక దింపు ఇక్కడ 7 ఇంచీలు పెట్టాను, అదే కాలర్ బ్లౌజ్ అయితే 7.5 పెడతాను, అదే ఆల్టర్ నెక్ అయితే 8 ఇంచీలు పెడతాను. సరేనండి, అస్సలు నెక్కి షోల్డర్కి సంబంధం ఉంది, షోల్డర్కి
చంక దింపుకి సంబంధం ఉంది. చంక రౌండ్ కొలుచుకోవాల్సిన అవసరం లేదు అస్సలు. నేను ఈ రోజు వరకు చంక రౌండ్ కొలిచి ఏ బ్లౌజు ఏ డ్రెస్సు కటింగ్ చేయనే లేదు. అయినా సరే ఒక్క ఆంధ్రాలో మాత్రమేనండి, మీరు ఏమనుకుంటే అనుకోండి, మన తెలుగు వాళ్ళ దగ్గరే ఈ ప్రాబ్లం అన్నది ఉంది. ఈ ప్రాబ్లంలోనే అలాగే ఉన్నారు, అక్కడే ఉంటున్నారు. ఆ చంక రౌండ్ కొలుచుకొని నడుం కొలతలు వేస్ట్ చేసుకొని ఎంతసేపు ఎన్ని రోజులు అయితే మీరు మోసపోతారో అన్ని రోజులు మీకు పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోలేరు, అక్కడే ఉంటారు. నడుం కొలతలతోని ఆమ్ రౌండ్ కొలుచుకొని మీరు అన్ని బ్లౌజులు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసారంటే చెప్పండి, నా మాట నేను వెనక్కి తిరిగి తీసుకుంటాను. కానీ ఎప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్ అవ్వాలి అంటే చెస్ట్ లూజు, నడుం లూజు, షోల్డర్లు ఉండాలి, హ్యాండ్ పొడవు ఎంతో తెలియాలి, హ్యాండ్ లూజ్ ఎంతో తెలిసి ఉండాలి. దీన్ని బట్టి మీరు ఏ మోడల్ అన్నా సరే స్టిచ్చింగ్ చేసేసుకోగలరు. ఇంకా వచ్చే క్లాసెస్లోని అసలు ఈ కొలతతోని ఒకే కొలతతోని అన్ని రకాల మోడల్స్ కూడా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సరేనండి, ఆల్రెడీ చాలా చేశాను, అయినా సరే ఇంకా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఈ డౌట్స్ అన్నవి ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఆర్మ్ రౌండ్ కొలుచుకునే ప్రాసెస్ వదిలేయండి. ఎంత నెక్కకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత చంకదింపు పెట్టుకోవాలి, మనకి చెస్ట్లో నాలుగో వంతు పెట్టుకున్న తర్వాత రౌండ్ తీస్తే ఆటోమేటిక్గా రౌండ్ క్రియేట్ అవుతుంది. ఈ రౌండ్ దగ్గరే మనం హ్యాండ్ కటింగ్ చెయ్యాలి కాబట్టి, ఈ రౌండ్కి హ్యాండ్ జాయింట్ చెయ్యాలి కాబట్టి ఈ రౌండ్ కొలుచుకుని దానికి 1 ఇంచ్ తగ్గించి అంత వెడల్పుని క్లాత్ తీసుకుంటే హ్యాండ్ కర్వ్ అన్నది సరిపోద్ది. అప్పుడు కూడా ఆది బ్లౌజ్లో మనం ఆర్మ్ రౌండ్ని కొలం, కటింగ్ చేసిన ఆర్మ్ రౌండ్ని కొలుస్తాం. ఎందుకంటే ఈ ఆర్మ్ రౌండ్కి తీసుకొచ్చే మనం ఆ హ్యాండ్ని జాయింట్ చేయాలి కాబట్టి. లింక్ ఉంటేనే కొలుస్తాము, లేకపోతే లేదు. అర్థమైందండి? అంతవరకు క్లియర్గా మీకు అర్థమైతే చాలు. చాలా రోజుల నుంచి ఇదే డౌట్ని పదే పదే ప్రతి వీడియోకి కూడా చూడండి, రీసెంట్గా చేసే అన్ని వీడియోస్లోని ఈ డౌట్ అన్నది ఉన్నది. అందుకనే ప్రత్యేకించి మీకోసం నేను ఇది చేశాను. అంటే నేను ఏదో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి నాది అదే. చిన్నపిల్లలకి స్కూల్ చెప్పడం అలవాటైపోయి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా. నేర్చుకునే వాళ్ళకి ఇది మంచి క్లాసు, లేదు టైంపాస్గా చూసే వాళ్ళకి బోరింగ్ క్లాసు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.